ప్రస్తుతం కవిత మాట్లాడుతురు లైవ్ చూద్దాం ఒక్క జగిత్యాలనే తప్పిపోయి ఒక కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి అక్కడ చానా సీనియర్ నాయకులు ఉన్నారు జీవన్ రెడ్డి గారు నాకు జీవన్ రెడ్డి గారిని చూసినప్పుడల్లా ఒక కథ గుర్తొస్తుంది వింటున్నారా అందరూ వింటున్నారా అయితే ఒకసారి ఏమైందట ఒక ముసలి పులి ఉన్నదట పులి పాపం బాగా ముసలైపోయిందట చాతనైతలేదట అందుకని ఏం చేసింది ఒకటే దగ్గర నిలబడ్డది ఆ ముసలి పులి దగ్గర ఒక బంగారు కడెం ఉన్నదట ఆ కడెం పట్టుకొని నిల్చుంటదట నిల్సోని ఎవరైనా దారిలో పోతుంటే వాళ్ళకి ఆ కడెం చూపిస్తదట ఆ బంగారు కడెం ఆశకి ఎవరైనా దగ్గరికి పోతే ఆయన తమందం పట్టుకొని తింటదట జీవన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇలా అట్లనే ఉన్నది మన పార్టీలో చేరడానికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు వస్తుంటే ఆయన ఒక్కొక్కరికి ఫోన్ చేసి అరే పోకండ్రా నాయన మీకు నేను నిధులు పెడతా రోడ్లు పెడతా ఉండుండ్రి అని చెప్తున్నారట వాళ్ళందరూ మాకు ఫోన్ చేసి ఏమంటారంటే అక్క మీ పుణ్యమాని ఎన్నడూ ఫోన్ చేయని మా ఎమ్మెల్యే సాప్ మాకు ఫోన్ చేసి మాట్లాడిండు అయినా మేము అటువోము ఇటే వస్తామని ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా 80-85% టిఆర్ఎస్ పార్టీలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు చేరిండ్రు ఒక్క జగిత్యాల నియోజకవర్గమే కాదు జగిత్యాల జిల్లా అంతా కూడా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేయడంలో ముందున్నది మరి జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ సందర్భంగా నేను మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళా ఒకసారి ఈ అద్భుతమైన వేదిక మీద మా కొత్త జిల్లాను అభివృద్ధి చేయడానికి రాజన్న రామన్న ఇద్దరు కలిసి వచ్చినందుకు వారిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా జిల్లా అభివృద్ధికి తప్పకుండా నేను చెప్పాల్సింది ఏం లేదు అన్ని అంశాలు ఇద్దరు అన్నలకు కూడా తెలుసు కరీంనగర్ జిల్లాలో మంత్రులుగా ఉన్నారు వారు మా జిల్లా అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటూ మరి రాజేంద్రన్న మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను